బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఈ నెల జూలై నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థా సంపృత వాగర్థ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసరంభా శంకరాచార్య మధ్యవాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం సింహరాశి వారికి ఏ విధంగా తెలుసుకుందాం రాశి నుంచి పన్నెండో స్థానంలో రవి బుధ శుక్రులు ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు మరియు సప్తమంలో శని వక్రీకరించి మరియు దశమ స్థానంలో కుజ గురుల యొక్క సంచార ప్రభావం ముఖ్యంగా రాశి నాథుడే ఏ స్థానం ఉంది సంచారం ఈ కారణం చేత మీరు ప్రధానంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడాను కొన్ని కార్యములలో అవాంతరాలు కానీ అధిక ధనబీయం అయ్యేటువంటి అవకాశాలు కానీ గోచరమవుతున్నాయి అవుతున్నాయి అయితే దశమందు కుజ గురువుల యొక్క సంచార ప్రభావం ఈ యొక్క గురు యొక్క ప్రభావం చేత మంచి పనులు చేయాలనేటువంటి సంకల్పం ఉంటుంది కానీ కుజుడు రాశి మీద వీక్షణం ఈ కారణం చేత మీకు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండడము లేకపోతే అతి ఆత్మవిశ్వాసానికి మీరు గురవ్వడము లేకపోతే చిన్న విషయానికే మీ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కుటుంబ సభ్యులతో కావచ్చు అలాగే మిత్రులతో కావచ్చు ఎదుటివారితో కావచ్చు ఎవరితోనైనా కానీ చిరాకు పడడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మీ మీ యొక్క మనస్సుని అదుపులో ఉంచుకొని చిరాకు కోపము తగ్గించుకుంటే ఈ పదహారు నుంచి ముప్పై ఏడో వరకు ఉన్నటువంటి సమస్యలు చాలా మటుకు మీ యొక్క ప్రవర్తన వల్లనే వస్తాయనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతా అని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కోర్టు న్యాయవాద విషయాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీ యొక్క అనుకూలంగా రాకపోగా వాయిదా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయని చెప్పవచ్చు అన్ని రకాలుగా కొంత శుభమైనటువంటి మార్పులు వివాహపరంగా లేదా దాంపత్యపరంగా పరంగా గోచరమవుతున్నాయి చెప్పవచ్చు అయితే మీ యొక్క వాక్కును ఎంత అదుపులో ఉంచుకుంటే ఉన్నటువంటి సమస్యలను కూడా చాలా మటుకు పరిష్కరించుకుంటారు వ్యాపారస్తులకి చిరు వ్యాపారస్తులు కులవృత్తులు చేతి వృత్తులు ఉన్నటువంటి వారికి కొంత ధనాదాయం ఉన్నప్పటికీ కూడాను అధిక ధనవ్యయం ఉండడం ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయని చెప్పొచ్చు ఇక ఉద్యోగార్థులకు సంబంధించి ఉన్నత అధికారులతో ఎంతవరకు తగ్గి ఉండడమో అంత మేలని గమనించుకోవాలి తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వివాదాలు చేయకుండా ఉండడం మేలని గమనించుకోవాలి సమస్యలు వస్తాయి ప్రతి మనిషికి కూడా సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలు పరిష్కరించుకునే విధంగా లౌక్యంగా ప్రదర్శించడమే మానవుడు యొక్క నైజం అనేటువంటిది మనకు లాభిస్తుంది కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శించండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మనస్సు మీద తెచ్చుకోకుండా ఇవంతా కామనే లైఫ్లో అనేటువంటి విషయాన్ని కనుక పెట్టుకున్నట్లయితే పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యంగా ఉద్యోగార్థులకు సంబంధించి చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటా అని చెప్పచ్చు ఉద్యోగ బదిలీలకు చేయ ప్రయత్నాలు కొన్ని వాయిదా వేసి వాయిదా పడేటువంటి అవకాశాలు అవుతున్నాయి ప్రమోషన్ సంబంధించింది కావచ్చు లేకపోతే నిరుద్యోగస్తులకి నిరాశజనకమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి పదహారు నుంచి ముప్పై ఐదు తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ వచ్చినటువంటి ఫలితాలను చూసి మీరు నిరాశ పడకుండా మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసి మీరు ప్రయత్నం చేసినట్లయితే అన్ని రకాలుగా మీకు భవిష్యత్తులో రానున్న రోజుల్లో మీరే గొప్పదిగా ఉంటాయని చెప్పొచ్చు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి మంచి చెడు అంటే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను ధనాదాయం బాగుంటేనే చాలా మటుకు సమస్యలు తీరుతాయి ఈ డెబ్బై శాతం సమస్యలు సమ ధనం వల్లనే వస్తాయి అలాగే డెబ్బై శాతం సమస్యలు ధనంతోనే తీరుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి చెడు ఈ పదహారు నుంచి ముప్పై ఒకరో తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అలాగే గమనించుకున్నట్లయితే కిందటి రోజులాగానే పదహారో తారీఖు రోజున కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది పరిస్థితులు చక్కబడతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకు ధనాదాయం పెరగడం కానీ మీరు అనుకున్నటువంటి పనులు చేపట్టేటువంటి విధంలో ఇతరుల సహాయ సహకారాలన్నా ఆగిపోయిన పనులను పూర్తి చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పొచ్చు ఇంకా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఇవి కొంతవరకు మానసికమైనటువంటి ప్రశాంతతను లోపించేటువంటి సంఘటనగా చెప్పొచ్చు గృహంలో మరమ్మత్తులు కావచ్చు లేకపోతే గృహోపకరణాలకు సంబంధించినవి కావచ్చు కొంత ఖర్చులు అనేటువంటి పదిహేడు పద్దెనిమిదవ తారీఖులో గోచరమవుతున్నాయి మీరు ఇంతకుముందు అమలు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అమలు పరిచే విధానంలో కొన్ని అవాంతరాలు అయ్యేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా వ్యవహరించండి కొంత అనారోగ్యం చేసేటువంటి సంఘటనలు ఉంటాయి అలాగే ఈ యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మీరు ఏ పని చేయాలన్నా కానీ బద్దకం లేదా వాయిదా వేసుకోవడం అనేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఈ మీకు విశేషమైనటువంటి ధనాదాయం గోచరం అవుతుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కులవృత్తులు చేతి వృత్తులు చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడాను మీకు వ్యాపారం చాలా చక్కగా జరగడం అనుకున్నటువంటి విధంగా కంటే కూడా ఎక్కువగా ధనాదాయం రాబడి రావడం అనేటువంటి జరుగుతుంది లేకపోతే మీరు ఇంతకుముందు ఏదైనా పనులు చేపట్టినప్పుడు ఆ పనులకు సంబంధించినటువంటి వర్తమానం డబ్బులు డబ్బుల రూపంలో మీకు చే చేతికిందేటువంటి అవకాశాలు ఉంటాయి లేకపోతే మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎవరినైతే మీరు అప్పు అడుగుతారో లేదా మీ భవిష్యత్తుకు మంచి బాట వేసేందుకై లోన్లు అప్లై చేసుకుంటారా ఆ లోన్లకు కానీ అప్పులకు సంబంధించినటువంటి శుభమైనటువంటి వార్తలు ఈ యొక్క ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో మీరు గోచరం గోచరమవుతుందని చెప్పొచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి శ్రమ శారీరక ఒత్తిడి అధికంగా ఉండడం ఏ పని ఎందుకు కూడాను మనస్సు లగ్నం చేయలేకపోవడం అంతకుమించి మురిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మీకు ఖర్చులు అధికంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో గోచరమవుతున్నాయి కాబట్టి మీ ఈ మీ జీవితంలో ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొత్తగా ఖర్చులు కనుక ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ జరిగేటువంటి ఖర్చులకి మీ ప్లానింగ్లో ఉన్నటువంటి తోడై ఇబ్బడి ముబ్బడిగా మీకు ధన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించి ఖర్చులు తగ్గించుకోవడము ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు నష్ట నివారణ మీరు పొందవచ్చు చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో సంతానపరమైనటువంటి చిక్కుల సమస్యలు సంతానపరంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి సంతానపరంగా సమస్యలు వచ్చే అవకాశం కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చేసుకోకపోవడం చాలా మేలనే విషయాన్ని గమనించుకోవాలి ఇక ముఖ్యంగా దాంపత్యంలోని సంతానం కోసం చూసేటువంటి వ్యక్తులు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో సంతానపరమైనటువంటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మేలని గమనించుకోవాలి ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో ఈ యొక్క మాసాంతంలో మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి ఇప్పటివరకు మీరు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి విషయాలన్నీ మీకు దగ్గర అవ్వడం తద్వారా మానసికమైనటువంటి తృప్తితో ఈ ముప్పై ముప్పై ఏళ్ళ తారీఖుల్లో ఉంటానని చెప్పవచ్చు ధనాదాయం కూడా కనబడుతుంది కాబట్టి అన్ని రకాలుగా ముప్పై ముప్పై ఏళ్ళ తారీఖుల్లో సంతోషకరమైనటువంటి స్థితిగతులు ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారు పొందవచ్చు అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎంతటి వ్యక్తులకైనప్పటికీ కూడా నువ్వు దైవానుగ్రహం తప్పనిసరి దుర్యోధని పక్షాన పదకొండు అక్షోహిణీలు ఉన్నాయి పాండవుల పక్షాన ఎనిమిది అక్షోహిణీలు ఉన్నాయి కానీ ఎంత గొప్ప సైన్యం ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం లేకపోవడం చాలా కారణం చేత అధిక బలవంతుడైనప్పటికీ దుర్యోధనం కూడా ఓడిపోయాడు కాబట్టి దైవానుగ్రహం ప్రతి మనిషికి తప్పనిసరి కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున రాహుకేతు పూజ విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే వృషభభంద్ర కర్కా సింహతుల వృష్టికమ కరకుంభ మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ సింహరాశి వారికి దాంపత్య శనిదోష ప్రభావం ఉండడం అలాగే గమనించుకున్నట్లయితే వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యలు నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ యొక్క కార్యక్రమం గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతూ ఒక్కొక్క క్షేత్రంలో మీ గోతనామాలతో చేయించుకోదలిస్తే సంవత్సరం పొడుగుతా కూడా చేయించుకోవచ్చు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు జూలై అంటే జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి సింహరాశి వారు అసలు పరిహారం చేసుకుంటే మంచిదంటారు సింహరాశి వారికి సంబంధించి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ప్రతిరోజు సమస్యలు గోచార రీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీ నృసింహ స్తోత్రము అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లక్ష్మీ నృసింహం అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాలా విశేషం అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి ఇవి గోచారీత్యా మీకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి చెప్పబడినటువంటి మార్గాలుగా చెప్పవచ్చు ఇంకా మీరు సమస్యలు అధికంగా ఎదురవుతున్నాయంటే మీ యొక్క జాతకంలో దుర్దశలు జరుగుతున్నటువంటి కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఈ జూలై నెలలో కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువు అంటే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి